ఇవాల్ దృష్టి పెడదాం అంతే కాకుండా ఇవాల శాసన రాష్ట్ర శాసన సభలో దళిత క్రిస్టియన్లకు షెడ్యూల్డ్ కులాల యొక్క హోదా ఇవ్వాలి అనేటటువంటిది ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఇవాల్ ప్రతిపాదించినటువంటి ఒక తీర్మానం ఆ తీర్మానానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వాకౌట్ చేసింది మిగతా పార్టీలన్నీ కూడా దానికి మద్దతునిచ్చాయి ఆ విషయం మీద కూడా ఇవాల్ దృష్టి పెడదాం ఇవాల్ మన చర్చలో పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు శ్రీ బంగారు లక్ష్మణ్ वरिष्ठ पात्रिकेयुलु श्री तेलकपल्ली रवि मंत मन चर्चा प्रारंभिंचुकुने मुंदु ओक्कसारिगा इवाळ मुख्यमैनटुवंटि वार्ता कथनानि चूद्दां मुरलीनाथ हत्य केसुपै प्रभुत्वं सीरियस दूबे लिंकन्लपै सस्पेंशन वेटो ముంపు నుంచి బయటపడని బెజవాడ పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి ఎంపీ యాసిడ్ దాడుల నిరోధానికి కొత్త చట్టం ఖైదీల విడుదలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆదికేశవులు సీటు కిందకు నీళ్లు ఏడుగురు టీటీడీ బోర్డు సభ్యుల తిరుగుబాటు राज्ये शौर्यल पैन कूडा वेटु वेसेंदुकु बीजेपी रेडी जस्वंत कु स्वागतं पलिकिन समाज्वादी చర్చ మొదలుపెట్టుకునే ముందు భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఒక్కసారి సింహావలోకనం చేద్దాం బీజేపీలో కుమ్ములాటలు అంతులేని కథలా సాగుతూనే ఉన్నాయి నోరెత్తిన నేతలు ఒక్కొక్కరిపైన వేటు వేసిన కొద్దీ విమర్శల వాడి వేడి కూడా పెరిగిపోతోంది जसवंत सिंग पै वेड़ तरवात मरो सीनियर अरुण सौरी वंत वच्चिनट्ले कनिपिस्तोंदे ऐदेळ्लुगा बुरद जल्लुकोवडंतोने सरिपोयिंदन्न सौरी पेर्लु प्रस्तावించుకున్నాని पार्टी नायकत्वानि घाटु विमर्शलतो कडिगि पारेशारु इक संग परिवारे नडिपिंचालंटू असहनानि बयटपेट्टारु ई व्याख्यलपै इप्पुडु बीजेपी नायकत्वं रगिलिपोतोंदे ओकटि रेंडु रोजुल्लो सौरी पै निर्णयं प्रकटिंचे अवकाशालु कनिपिस्तुन्नायि अटु आरएसएस मात्रं अरुण सौरी व्याख्यलपै पात समाधानमे चेप्पिंदि ముందు నుంచి తాము బీజేపీకి కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నామని ఇక ముందు అలాంటి అవగాహన ఉంటుందని స్పష్టం చేస్తోంది ఈ సంఘక కామ్ నహీ హై ఔర్ ఐసా వక్త్ ఆజ్ ఆ గయా యా కల్ ఆయేగా యహ ప్రశ్న కా కోయి మత్లబ్ నహీ హై క్యోంకి సంఘక కా యహ కామ్ నహీ హై ఔర్ హమారే స్వయంసేవక్ రాజనీతిక్ క్షేత్ర మే హై వో జో కర్నా హై వో కరేంగే వో సంఘ సే జో మదద్ మాంగేంగే జో సలహా మాంగేంగే వో మదద్ దేనే కే లియే సంఘ హమేషా తయార్ రహేగా ప్రయాస్ కరేగా పర్ కామ్ కో సంభాల్నా ఉన్నీ కో హై మరోవైపు రాజస్థాన్ లో ప్రత్యర్థి జస్వంత్ సింగ్ వెళ్లిపోయాక ఇక తన బేరంతో బీజేపీ నాయకత్వం దారికొస్తుందనుకున్న వసుంధరా రాజకి నిరాశ మిగిలింది తాను చెప్పిన వారికే రాజస్థాన్ లో అపోజిషన్ పదవి ఇవ్వాలని తనను జనరల్ సెక్రటరీగా నియమించాలన్న రాజ డిమాండ్ కు నో చెప్పేశారు రాజ్నాథ్ ఇక ఇప్పుడు ఆమె విషయంలో పార్టీ వైఖరి ఏమిటనేది కూడా త్వరలోనే తేలిపోనుంది అటు బీజేపీ గెంటేసిన జస్వంత్ సింగ్ కు సమాజ్వాదీ పార్టీ గాలం వేస్తోంది జిన్నాపై పుస్తకం రాసిన జస్వంత్ వస్తే యూపీలో ముస్లిం మాస్క్ మళ్లీ తగిలించుకోగలుగుతామని భావిస్తోంది ములాయం పార్టీ అటు జిన్నా పుస్తకం ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్న సింగ్ మాత్రం గురువారం నుంచి పాకిస్తాన్ లో బుక్ ప్రమోషన్ తో బిజీ కాబోతున్నారు మొత్తం మీద ఓవైపు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నా బీజేపీలో ఫైటింగ్ మాత్రం క్లైమాక్స్ కు వచ్చే సూచనలు కనిపించడం లేదు భారతీయ జనతా పార్టీ మీ ప్రస్థానం ఆమూలాగ్రం సామాన్య కార్యకర్తగా ప్రారంభించి జాతీయ అధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు గుజరాత్ నుంచి రాజ్యసభకు వచ్చారు రాజస్థాన్ లో మీరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు అంత పరిచయం ఉంది అంత జరుగుతుంది అంత కూడా మీకు చాలా దగ్గర నుంచి తెలుస్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీలో మీకు కనిపించేటటువంటి దృశ్యం ఏమిటి ఏంటి గందరగోళం ఏంటి సంక్షోభం వాస్తవంగా ఏమీ లేదని చెప్పటం కూడా మంచిది కాదు అయితే ఎన్నికల ప్రణాళికను గనుక చూసినట్లయితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు అనుకున్న సీట్లు సంపాదించలేదు సహజంగా ఈ ఓటమికి కారణాలు ఏమిటి అన్నటువంటి విషయం అందరి మనసులో వెలుగుతున్నటువంటిది ఈ యొక్క ప్రణాళికల దృష్ట్యా ఎన్నికల ప్రమాణాల దృష్ట కొంత పార్టీలో అటు ఇటు కార్యకర్తలు కొంతమంది వెళ్లిపోయే పరిస్థితి గాని లేకపోతే కొందరు నిరాశ నిస్పృహల గురి కావటం గాని ఇవన్నీ జరుగుతాయని ఊహించినటువంటిది ప్రమాణాలు వచ్చిన తర్వాత అందరూ కూడా అనుకున్నారు తప్పనిసరిగా ఇది కష్టకాలం అనే భావం అందరిలో కూడా కలిగింది అదే విధమైనటువంటి పరిస్థితి ఈనాడు కూడా
చూస్తున్నాం ఊహించిన విధంగానే జరుగుతున్నది అంతకంటే చాలా పెద్ద ఎత్తున జరిగిపోతుంది ఇవాళ దురదృష్టవశాత్తు మీడియా పనిగట్టుకొని ఏదో బీజేపీ ఇంకా ముక్కలైపోయే ప్రమాదం ఏర్పడి ఉన్నది బీజేపీ అనే పార్టీ ఉంటుందా లేదా లేకపోతే ఇది అని ఈ విధంగా ఏదైతే చెప్పడం జరుగుతుందో వాస్తవంగా ఇది మొదటిసారి కాదు. లక్ష్మి గారు, భారతీయ జనతా పార్టీ దారం తెగిపోయినటువంటి ఒక పతంగం ఒక గాలిపటం అని చెప్పి అరుణ్ శౌరి గారు చెప్పారు. ఇది భారతీయ జనతా పార్టీ జస్వంత్ సింగ్ మీద వేటు వేయడం సమంజసం కాదు అని చాలా మంది వ్యక్తవ్యక్తంగా చాలా మంది చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. రాజస్థాన్ లో వసుంధర రాజే బాహాటంగా తిరుగుబాటు చేసింది. 62 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అద్వానీ ఇంటి ముందు వారు పెరేడ్ చేయించారు. ఇది జరిగింది. యశ్వంత్ సిన్హా ఉత్తరం రాశారు. ఇది మామూలు విషయాలు. ఇంకా యశ్వంత్ సిన్హా ఉత్తరం రాశారు, అందులో ఏం రాశారు అన్నటువంటి ఏదో పత్రికల్లో కొంత వచ్చింది తప్పిస్తే బీజేపీ దీన్ని అధికారికంగా ఇదిగో ఇది లెటరు అని యశ్వంత్ సిన్హా చెప్పలేదు, లేక బీజేపీ పార్టీ చెప్పలేదు. వసుంధరరాజేకి సంబంధించినంత వరకు నాకు భయం ఉన్నది, నన్ను ఎందుకు దింపుతున్నారని అడగటం సహజమని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ మీడియా జాగరూకంగా ఉండేది ఓటమికి బాధ్యం నన్ను చేయడం ఏమిటి, నన్ను చేసే ముందు మిగతా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బాధ్యం చేయండి, ఎల్కే అద్వానీ గారు, రాజనాథ్ సింగ్ గారు, మరొకరు మరొకరు అనేటువంటి మాట కూడా వచ్చింది. బాధ్యత ఏ స్టేట్ ఆ స్టేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది పైవేకపోవచ్చు, దాంట్లో ఏమి ఇది లేదు. ఓటమి కూడా వేరే బాధ్యత కదా, కేవలం ఎన్నికల ఓటమికి బాధ్యత వహించి ఆయన పదవి నుంచి దిగిపోవాలని బీజేపీ ఎక్కడ అధికారికంగా ఇంతవరకు చెప్పలేదు. మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఆధారంగానే మీరు అంటున్నారు ఆయన బాధ్యురాలిని. ఆ మాటకు వస్తే నాయకురాలిగా బీజేపీకి ఎన్నికల సారథ్యం వహించినటువంటి దానిగా తప్పనిసరిగా ఆమెనే అసలు ముందొచ్చి నేను దీనికి నైతిక బాధ్యత వహిస్తున్నానని నేను తప్పుకుంటానని చెప్పి ఉండాల్సింది. కానీ మార్గదర్శకంగా జాతీయ నాయకత్వం మార్గదర్శకంగా పని చేయట్లేదు. ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా, ఆయన ఓపెన్ గా చెప్పారు, మొన్నదాకా మొన్న షిండాలో కూడా చెప్పారు, దీనికి ఏదైనా బాధ్యులు అయితే నేనే బాధ్యుని అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అసలు సంగతి అది కాదు. వాస్తవ కారణాలు ఏమిటో ఇంతవరకు బీజేపీ నుంచి తెలుసుకోవటానికి మీడియా ఏనాడు ప్రయత్నం చేయలేదు. ఈ కథనాల మీద ఆధారపడి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నేననేది ఏంటంటే అక్కడ ఎవరెవరైతే బాధ్యులను గుర్తించారో అక్కడ సమావేశాలు జరిగాయి, సమీక్షకుడు పైనుంచి వెళ్ళారు, హైకమాండ్ నుంచి వెళ్ళారు, అందరితో సమావేశం అయ్యారు, ఇండివిజువల్గా మాట్లాడారు, ఎవరో ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశారు గెలుపుకి కానీ ఓటమికి కానీ ఈ వివరాలన్నీ కూడా తెలుసుకొని కేంద్ర కమిటీ దగ్గరికి రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఆధారపడి కొన్ని చర్యలు తీసుకుంటూ తీసుకోవచ్చు. కరెక్ట్ మెజర్స్ తీసుకోవట్లేదు, పార్టీ ఏం చేయట్లేదు అంటూ రెండవ వైపు ఎప్పుడైతే మెజర్స్ స్టార్ట్ అయినాయో వాటిని ఈ విధంగా చేయటం ఏమిటి అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దృశ్యం ఏంటి ఇందులో మీడియా పాత్ర ఏంటి? మీడియా సృష్టి అనడం మటుకు అర్థం లేదు. అంటే వారే అంటున్నట్టుగా తీవ్రతగా లేదని చెప్పలేదని కూడా వారే అంటున్నారు. అందుకని జరుగుతున్నదాన్ని ఎవరు కాదనగలిగిన పరిస్థితి లేదు. మీరు ఒక పెద్ద జాబితా ఇచ్చారు ఒక 60 మంది. వీళ్ళందరూ కాకుండా మోహన్జీ భగవత్ చాలా స్వయంగా చాలా అరుదైనటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీలో వ్యవహారాలు సక్రమంగా లేవు, అద్వానీ గారే నా దగ్గరికి వచ్చి ఆవేదన వెలిపించారు, ఇవన్నీ మాకు కూడా సహజంగా ఆవేదన కలిగిస్తాయి, ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పారు. అలాగే సూచన ప్రాయంగా యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం తరాల్లో మార్పు జరగాలని కూడా చెప్పారు. తెగిన గాలిపటం అరుణ్ శౌరి భారతీయ జనతా పార్టీకి మీడియాకు కూడా చాలా ప్రముఖమైనటువంటి ప్రతినిధి. ఎందుకంటే రెండు లక్షణాలు కలబోసుకుని ఆయన ఒక మంచి వర్ణన అంటే భారతీయ జనతా పార్టీలో ఈరోజు వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థాగతమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి రాజకీయ పరమైనటువంటి సంక్షోభాలన్నీ 4 రకాల సంక్షోభాలు కూడా మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ సైద్ధాంతిక సంక్షోభాల్లో తీవ్రమైంది జిన్నా వివాదం తిరిగి రావడం కావచ్చు. వ్యవస్థాగతమైనటువంటి సంక్షోభాల్లో అనేక అంశాలతో పాటు ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి ఉండాల్సిన సంబంధాలు ఎలా ఉండాలి అని మీరు ఆ మాట ప్రస్తావించారు కాబట్టి బంగా లక్ష్మి గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొత్త నాయకత్వం రావాలి అనేటువంటి మాట మొన్న మోహన్జీ చెప్పారు. నిన్న అరుణ్ శౌరి గారు ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన చేతుల్లోకి తీసుకుంటేనే గానీ మనం దీన్ని రక్షించలేము అనేటువంటి మాట కూడా ఆయన అన్నారు.
జాతీయ అధ్యక్షులు చేశారు దళిత మోర్చా అధ్యక్షులు చేశారు అన్ని పదవులు చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు కదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెప్పు చేతల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పనిచేస్తారా వారి యొక్క ఆమోదంతోనే నియమితులవుతారా వారి యొక్క సూచనలు పాటించి తీరాలా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వాస్తవంగా వారి ఆమోదం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ రామనాయుడు చెప్పినట్టుగా ఉన్నారు మేము కేవలం గైడెన్స్ ఇస్తామని తప్పిస్తే మిగతా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు అలాగే పార్టీలో అధ్యక్షులతో సహా కింది దాకా ఏవైతే పదవులు ఉన్నాయో అవి ఒక ప్రక్రియ ఉన్నది పార్టీ యొక్క నియమావళి ఉన్నది ఆ నియమావళి ప్రకారం ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాతో సహా మా అందరం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వచ్చాము సహజంగా సైద్ధాంతిక ప్రాతిపదికకి స్ఫూర్తిని మేము అక్కడి నుంచి గ్రహించున్నాం అందువల్ల నియామకాల్లో స్వయం సేవక సంఘం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నియామకాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం జోక్యం ఉండదు అయితే మన మళ్ళీ ఒక మాట అన్నారు మంగళలక్ష్మి మనం ఏం చేయాలంటే ఈ 45 కాదు మేము 75 మంది స్వయం సేవకుల పేర్లు చెప్పగలను కొత్త నాయకత్వం అనేటువంటి మాట అన్నారు ఆ పేర్లు ఎప్పుడైతే వారికి సజెస్ట్ చేయడం జరిగిందో వీరుండాలా వారుండాలా అనే పేర్లు సజెస్ట్ చేసినప్పుడు ఈ నలుగురు ఐదుగురు ఏమిటి ఇంకా చాలా మంది ఉన్నారు అనే విషయం చూడాలన్నారండి వారు వారు పార్టీ పరంగా మాకు సంబంధాలు లేవు కానీ స్వయం సేవకులుగా వాళ్లకు మాకు సంబంధాలు ఉన్నాయనే సూచన ఒకటి చేశారు వాజ్పేయి గారు అమెరికా వెళ్ళి నన్ను స్వచ్ఛంద స్వయం సేవకుడిని అని చెప్పారు ప్రధానమంత్రిగా ఉండగానే ఆ తర్వాత మళ్ళీ సాధారణ అర్థంలో చెప్పానని ఈ గజపేయి గందరగోళం చాలా స్పష్టంగా అద్వానీ గారిని తప్పించినప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక దశలో సంక్షేమం ముదిరితే రాజీనామా చేయాలా లేదా అన్నప్పుడు దాదాపు ప్రధాని రవి గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకారిణి సభ్యులు శ్రీ రామ్నాథన్ మనతో ఫోన్ తో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు రామ్నాథ గారు నమస్కారం రామ్నాథ గారు నమస్కారం రామ్నాథ గారు రామ్నాథ గారు ఎంటర్ కదా లక్ష్మి గారు మనకు కొంచెం లైన్ అయితే సరిగా లేదనుకుంటా లక్ష్మి గారు మీరు చిన్న చెప్తారంటే సలహా సంప్రదింపు మార్గదర్శనం అంతేనా అంతేవరకు మిగతా ఇండివిజువల్స్ ఏముండాలి ఏముండాలనేటువంటిది పార్టీలో సరే ఆ మార్గదర్శనాన్ని ఆ సలహాని సంప్రదింపుని దాటి మాత్రం వెళ్ళలేరు సాధ్యమైనంత వరకు చాలా సందర్భాల్లో వివేదించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇంత కాదు ఇట్లా అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అందువల్ల అదే మీ గీత గీసి ఈ గీత మీరు దాటానికి వీలు లేదనే పద్ధతులు ఏమండదు దాటే సాహసం చేయగలదా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయా ఎందుకు చాలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా సైద్ధాంత విషయాల్లో అందరూ కూడా ఒక దీంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి దాని విషయంలో ఎక్కడ ఏమి పెద్దగా భేదాభిప్రాయాలు లేవు కానీ రోజు రోజు వ్యవహారాలు పార్టీ నడిపే వ్యవహారాలు లేక ఒక వ్యూహానికి సంబంధించినటువంటివి స్ట్రాటజీకి సంబంధించినటువంటివి ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ పాలసీకి సంబంధించినటువంటివి ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటివి వీటి విషయాల్లో అనేక సందర్భాల్లో పార్టీ ఏదైనా సూచన వచ్చినా ఈ సూచన మేము పాటించడానికి అవకాశం లేదు అనే పద్ధతిలో జరిగినాయి జస్వంత్ సింగ్ జిన్నా గురించి రాసినటువంటి మాట చేసినటువంటి వ్యాఖ్యలు దీని గురించి తీవ్రమైనటువంటి అభ్యంతరాలు పార్టీలోనూ సంఘలోనూ వ్యక్తమయ్యాయి కాబట్టి ఆయన కనీసం మీరు జాతీయ అధ్యక్షులే కూడా చేశారు కనీసమైనటువంటి పద్ధతులు క్రమం కూడా పాటించకుండా అనుశాసనం పేరుతోటి వారిని బహిష్కరించారు ఇది సమంజసంగా ఉందా లక్ష్మణ్ గారు ఇది ఇవాళ ఇప్పుడు అప్పుడు కొన్ని క్షణాల క్రితం అరుణ్ షౌరి గారికి ఏమో సంజాయిషీ నోటీస్ ఇచ్చారు సంజాయిషీ నోటీస్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపీగా ఆయనకు అనేక ఫోరమ్స్ ఉన్నాయి పార్టీలో అనేక ఛానల్స్ ఉన్నాయి వాటిల్లో మాట్లాడచ్చు మీరు మీడియాతో డైరెక్ట్ అనేక విషయాలు మాట్లాడడం అనేది అవుతుందో దాని మీద సంజాయిషీ అడిగి ఉంటారు అట్లాగే అదే జస్వంత్ సింగ్ విషయంలో కూడా మీరన్నారు ఇంత అవసరం ఏమొచ్చిందని ఈ విషయం కనుక తొందరగా చర్య తీసుకోకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ కేంద్ర బేస్డ్ పార్టీ మన లైన్ వచ్చింది రామ్మాధవ్ గారు రామ్మాధవ్ గారు నమస్కారం అండి రామ్మాధవ్ గారు చాలా చాలా
संक्षोभ रोज रोज की मुदरत संघ चेत भारतीय जनता पार्टी की मनगर उ भविष्य उद्धव चाल स्पष्ट हरीश गार भारतीय जनता पार्टी चत नार చూడండి అరుణ్ శౌరి గారు చాలా పెద్ద గొప్ప మేధావి ప్రపంచం మొత్తం ఆయన ఆయనంటే గౌరవాభిమానాలు అన్నమాట అందరికీ తెలిసిందే బట్ సంఘానికి కూడా తనదంటూ ఒక కార్యక్రమం ఒక ఎజెండా ఒక లక్ష్యం ఉన్నాయి అది రాజకీయాలు నడిపించేటటువంటి కార్యక్రమం కాదు సంఘాన్ని శాఖలు వ్యక్తి నిర్మాణం ఇటువంటి కొన్ని లక్ష్యాలు మేము పెట్టుకుని పనిచేస్తున్నాం బట్ వారు చెప్పిన దాన్ని ఇంకొక అర్థాన్ని కూడా తీసుకున్నట్లయితే సంఘం కొంత ప్రొయాక్టివ్ గా ఇవాళ ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంలో వారు చెప్పుకుండొచ్చు నేనికే పార్టీలో ఉన్నటువంటి సంఘ అభిమానులు సంఘ స్వయం సేవకులు ఇవాళ పార్టీ హితం కోసం పనిచేస్తున్న పెద్దలందరూ వాళ్ళు ఈ దిశలో ప్రయత్నం చేస్తున్నారు సంఘం వాళ్ళు ఎప్పుడు ఏ సహాయం కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సంఘం నడిపించేస్తుందని కానీ సంఘం తన చెప్పు చేతుల్లో తీసుకుంటుందని మాత్రం కాదు ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ వెనెవర్ దే వాంట్ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మన మోహన్ జీ ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తరం మారాలి భారతీయ జనతా పార్టీలో అని ఒక మాట అని ఈ నలుగురు ఐదుగురితో కాదు అవసరం అనుకుంటే వీలు కాదు నేను 75 మంది స్వయం సేవకులు పేర్లు చెప్పగలను భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు అనే మాట్లాడారు అంటే ఇన్స్ట్రుమెంట్స్గా మేము చేతిలో తీసుకుంటాం భారతీయ జనతా పార్టీని మేము నాయకులు నియమిస్తామనేటువంటి అర్థం కాలేదు అందులో మీరు దాన్ని పూర్తిగా వినడానికి ఇంటర్వ్యూని దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే పార్టీలోనే ఈ నలుగురు పేర్లు చెప్పిన నలుగురు పేర్లు కాకుండా ఇంకా అనేక మంది నాకు అక్కడ తటస్పడుతుంటారు పార్టీలోనే సంఘంలో కాదు పార్టీలో లీడర్షిప్ ఉంది వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆలోచించాలి అనేది స్వయం సేవక్స్ అన్నారు ఇన్ ది పార్టీ 75 స్వయం సేవక్స్ గుడ్ స్వయం సేవక్స్ ఇన్ ద పార్టీ వర్కింగ్ ఇన్ ది పార్టీ ఫర్ లాస్ట్ సెవెరల్ డికేడ్స్ సెవెరల్ ఇయర్స్ అరుణ్ శౌరి గారు చెప్పినట్టుగా మోహన్ జీ చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ మరింత దగ్గరగా మరింత సన్నిహితంగా ఆర్ఎస్ఎస్ నుంచి మార్గదర్శనం పొందే అవకాశం కనపడుతుందా కొంత ప్రొయాక్టివ్ గా ఉండే అవకాశం కనపడుతుందా సంఘ బీజేపీ సంబంధాల్లో కొత్తగా విశేషంగా వచ్చే మార్పు ఏమీ లేదండి గతంలో ఏ విధంగా సంబంధాలు ఉండినాయో అదే విధంగా ప్రస్తుతం ఉన్నాయి భవిష్యత్తులో ఉంటాయి సంఘానికి తనకంటూ ఒక నిర్దిష్టమైన రోల్ ఉంది అని సంఘం భావిస్తోంది అందులో పార్టీ కొన్ని అంశాల్లో చక్కగా అనే సిద్ధాంతం విషయంలో కానివ్వండి నాయకత్వం విషయంలో కానివ్వండి మిగతా విషయాల్లో చక్కగా ముందుకు వెళ్ళడానికి అవసరమైన సహాయ సహకారాలు సంఘం అందిస్తుంది దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పద్ధతి ముందు లేదు ఇదివరకు లేదు ఇక ముందు కూడా ఉండబోదండి ఇవాళ ఉన్నటువంటి సంక్షోభం ఇవాళ ఉన్నటువంటి గందరగోళం దీన్ని చూస్తే సంఘం బాధపడుతుందా వాస్తవంగా సంక్షోభం అనేది నేను అనుకోవడం చాలా పెద్ద పదం తప్పనిసరిగా ఒడిదుడుకులు అయితే ఉన్నాయి సంక్షోభం అంటే కాంగ్రెస్ పార్టీలో 99లో వాళ్ళు ఒక 2 ఏళ్ళు కొట్టేసుకుని 2 ముక్కలు అయిపోయి లేకపోతే అట్లాంటి సంక్షోభం బీజేపీలో లేదు ఒడిదుడుకులు ఉన్నమాట వాస్తవము కలిగిన సామర్థ్యము కూడా బీజేపీలో ఉంది అనేది జనరల్ అభిప్రాయం బట్ కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు ఎంత గుర్తు చేసినట్టుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తన ఇంటర్వ్యూలో చెప్పారు వాటిని అడ్రస్ చేయమని ఒక సలహా ఇచ్చారు అందులో సంఘం సహాయం అవసరమైతే తప్పకుండా చేస్తుంది మాధవ్ గారు ఇంతమంది వ్యక్తులు ఇన్ని కోణాల నుంచి వస్తుంటే కూడా దీనికి సంక్షోభం అని కానీ బహుముఖ రూపం ఉందని మీరు భావించడం లేదా లేదా దీనికి హిందుత్వ రాజకీయాలకు ఏమి సంబంధం లేదా ఇది ఇది తలకపల్లి రవిగారి ప్రశ్న మాధవ్ గారు అంటే సంక్షోభం తప్పనిసరిగా మీడియాలో ఉందండి ఎందుకంటే మీడియాలో ప్రస్తుతం అంటే అరుణ్ శౌరి గారితో లేఖ మీడియా రాయించినాను అరుణ్ శౌరి గారి లేఖ మీడియా రాయించింది పార్టీ ఈ సంక్షోభము ఈ ఒడిదుడుకులను అడ్రస్ చేసే స్థితిలో పార్టీ ఉంది అని అనిపిస్తోంది రామారావు గారు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మళ్ళీ మన చర్చను కొనసాగించుకుందాం.